रे आप रा प्लीज रा रे आप 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 अब है अच्छा बाबू रे देख रा देख दा 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 देख ఏంటి రా నువ్వు నా ఫ్రెండ్ కాదురా నా లైఫ్ కే ఎండవే నువ్వు ఆ ఫోటోలో అమ్మాయిని చూసిన దగ్గర నుంచి మాకు హైదరాబాద్ మొత్తం వంసార్లు చూపించుంటావు చాలు ఈ జీవితానికి చాలు మీకు మీ ఫోటో పాపకే నమస్కారం సెలవు రే నువ్వు లేకపోతే నేను అమ్మాయిని ఎత్తగలేను రా నువ్వు రా చెప్తాను అందుకని నన్నే లేకుండా చంపేస్తావా రే ఆ కార్లో కూర్చుని కూర్చుని సిట్టింగ్ లోనే సమాధైపోయేలా ఉన్నాను రా నన్ను వదిలేరా బాబు నేను అర్జెంట్ గా రూమ్కి వెళ్ళాలి రే నా ఫ్లాట్ లో బాత్రూమ్ అంత ఉండరా నీ రూమ్ అయినా ఇంత అర్జెంట్ గా ఏం చేస్తావరా అదే ఆ బాత్రూమ్ లోనే అందరూ చేసేదే చేస్తానికి ఇదిగో అదే ఇక్కడే చేయొచ్చు కదా ఎక్కడ పడితే అక్కడ చేసేస్తావా పోనీ నా ఫ్లాట్ ఓకేనా చచ్చా నీ ఫ్లాట్ లో నేను టాయిలెట్ కి వెళ్తే ఏం బాగుంటదరా నా ఫ్లాట్ నీ పేరు రాసేస్తే కామన్ గా అన్నావా కంగారులో అన్నావా ఇది ఫ్లో లో వచ్చిన డైలాగ్ కాదురా నా గుండెలోంచి దూసుకొచ్చిన డైలాగ్ నువ్వు ఆ మాట మీద ఉండిపో రిస్ట్ చైన్ ఎప్పుడు పెట్టుకుందాం ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టగానే నా ఫ్లాట్ తాళాలు నీ చేతిలో ఉంటాయి ఇది ఫైనలా అవును చూడు ఇప్పటిదాకా ఇది నీ పెళ్లి సమస్య రా ఈ క్షణం నుంచి నా ఇల్లు సమస్య పద ఇంకో రౌండ్ వేద్దాం పద ఎవరు లోపల ఉరే ఇల్లెవరా తల పట్టుకు డైరెక్ట్ వచ్చేసారు సార్ సూర్య గారు నేనే ఏంటయ్యా లామినేషన్ చేయమని చిన్న ఫోటో ఇచ్చారు కదా యా చిన్నదిగా ఉందని చింపేశారా అబ్బే మా సైజ్ ఉన్నదాన్ని మీ సైజ్ లామినేట్ చేసి తీసుకొచ్చాం ఓహో ఎలాండి చాయ్కి ఎలాండి पुटे इंटरने ఆ డైలీ రూమ్ ఖాళీ చేసి మనం సంటే అత్తనడు నీ ఫోటో నా ఇంటికి వచ్చిందిరా బాబు అలా చూస్తున్నావు ఏంటి నేను చూస్తుంటే కోపం వచ్చేస్తుంది నాకు మేము ఇక్కడ ఏడుతుంది నీకు నవ్వులాటకుందా పైగా మన అందాన్ని దిశ తాలకుండా పక్కన బ్యూటీ పార్లర్ బోర్డు దాని మీద ఒక రే ఏమైందిరా అమ్మ ఎడ్రెస్ దొరికేసిందిరా అనూస్ బ్యూటీ క్లినిక్ అనూస్ బ్యూటీ క్లినిక్ 32 ఒరే అదిగో ఆయిలరా అమ్మాయి నుంచి ఫోటో తీసుకుని గేట్ కూడా అదేరా డెఫినెట్ గా ఆయిల్ ఉంటుంది పదరా ఏం జాతకరా బాబు సార్ ఇంట్లో ఎవరు లేరా ఉన్నారు వెరైటీగా ఉండదని అంతా లోపల ఉండి బయట తాళం వేసుకున్నారు చా లేకపోతే ఏంటయ్యా ఇంట్లో లేరు కాబట్టి బయట తాళం వేసుకుంది అదేనండి తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళారు వెళ్ళారు కాదు వెళ్ళిపోయారు సింగపూర్ లో సెటిల్ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా వెళ్ళకపోతే బాబు సింగపూర్ లో ఉంటే అమ్మాయి హైదరాబాద్ లో ఉంటుందా మా నాన్న పైన ఉంటే నేను కింద తిరగట్లా అలాగే ఏమయ్యా చూడడానికి జెంటిల్మ్యాన్ లాగా ఉన్నావు పక్కనే బేగ్ గానే తిరుగుతున్నట్టు వేస్ట్ పిల్ల రేల్ అయితే అడ్రస్ కనుక్కోవడం ఎలారా రే సింగపూర్ లోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా పట్టుకు తీరాల్సిందే హలో సార్ సింగపూర్ లో వాళ్ళు ఎక్కడ ఉన్నారు అడ్రస్ చెప్తారా నేనేమన్నా వాళ్ళ బంధువునా స్నేహితున్నా అడ్రస్ తెలిసి ఉండడానికి పోనీ ఎవరిని అడిగితే తెలుస్తుంది ఆ అమ్మాయి క్లోజ్ ఫ్రెండ్ ని అడిగితే తెలుస్తుంది అమ్మాయి ఎక్కడ ఇల్లెందుకు అమ్మాయి వచ్చేస్తుంటేనే రే నీ ఫోటో అమ్మాయి నాలవర్ కనిపిస్తే నీకేంటి అంత ఆనందం నీకు అమ్మాయి కనిపిస్తుందిరా నాకైతే త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ విత్ ఫర్నిచర్ నడిచేళ్తున్నట్టు ఉంది దా ఫ్లాట్ కి ఇచ్చి ఫ్లాట్ సంగతి తర్వాత ముందు అర్జెంట్కి ఏరియాలో ఒక రూమ్ చూడు రూమా అద్దెక కుదరదయ్యా బ్యాచిలర్స్ కి ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం అబ్బో ఇప్పుడు ఇళ్ల కోసం మీ ఇద్దరం పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటామండి ఈ ఫ్యామిలీస్ కూడా ఒకప్పుడు బ్యాచిలర్స్ కదా ట్రై చేయండి కుదరదయ్యా కుదరదు అది కాదండి కుదరదంటే కుదరదంటే ఈ ఏరియాలో రూమ్ దొరకడం చాలా కష్టం కుదరదంటే ఆ కుదరదు ఇది అమ్మాయి ఉండే ఇల్లే కదరా ఏంటి అలా చూస్తున్నారు నచ్చలేదా సచ్చిన మాట అయితే సైలెంట్ గా పైకి రండి దయ్యాలు ఉన్నాయా దయ్యాలు అంటే రంగారావు గారు ఉన్నారు ఆయన ఎవరు
ఇంటికి మొగుడే, అదే ఇంటి ఓనర్. ఇల్లేదా ఉంది? బానే ఉంది. ఇందులో ఒకటి అద్దుకుంటున్నాడు. ఎప్పుడు కలిసి చేస్తాడు? ఇద్దరు కలిసి ఉండాలి. ఓయ్ దిలీప్, దిలీప్. ఏమండి? ఏలేదు. ఈయన సూర్య, ఇతని ఫ్రెండ్. ఇతను దిలీప్, చాలా నెమ్మదస్తుడు. ఇతనికి రూమ్ సెట్ చేసింది నేనే. దిగి 4 సంవత్సరాలు అయింది. ఓనర్ కి దిగినప్పుడు మాత్రం కనపడ్డాడు. ప్రాబ్లమ్స్ ఎక్కువ. ఇప్పటికి ఒక నెల అద్దె కూడా అనుకున్న రోజుకి ఇవ్వలేదు. పరువు తీకండి సార్. ఇతన్ని రూమ్ లో ఉంచుకోవయ్యా. ఇతన్నా? ఆలోచించుకోండి, రెండు ఇద్దరు షేర్ చేసుకుందాం. మొత్తం ఆవిడేచ్చేత. అది నాకు బెటర్ అనుకోండి. కానీ ఓనర్ కి తెలిస్తే. నేను మేనేజ్ చేస్తాను, నాకు వదిలేండి. ఎన్నాళ్ళు నేను ఇక్కడ ఉన్నాను, నా పనవగారు వెళ్ళిపోతాను. నీ పని అయితే వెళ్ళాల్సింది. ఆవిడ ఏమన్నారు? అది దిలీప్ గారు ఒప్పుకుంటారంటున్నానండి. ఓకే, ఓ చిన్న కండిషన్. నా పర్సనల్ విషయాల్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకూడదు. కుర్రాడికి అభిమానం ఎక్కువ, వడ్డీ లేదా అప్పు కూడా తీసుకోడు. మేము కూడా అలా ఇవ్వం. ఓకే, మీ మ్యాటర్ సెటిల్ అయిపోయింది కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. రాకండి.